అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో మనము దశావతారాల్లో భాగంగా మూడో అవతారం వరాహ అవతారం గురించి తెలుసుకుందాము అయితే వైకుంఠంలో విష్ణుమూర్తి వద్ద ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారట అయితే ఒకడు అందులో జయుడు అంటే ఆ ఇద్దరిలో ఒకరి పేరు జయుడు మరొకరి పేరేంటి విజయుడు వీళ్ళనే జయ విజయులు అని కూడా అంటూ ఉంటారనమాట ద్వారపాలకులు అంటే తెలుసు కదా ద్వారం దగ్గర కాపలాగా ఉంటారనమాట వీరు గొప్ప గొప్ప అంటే చాలా గొప్ప విష్ణు భక్తులు అన్నమాట నిరంతరం ఎప్పుడు చూడు శ్రీహరి పరాయణులుగా ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిహిత్యంలో ఉండి ఆయనను కల్లారా దర్శిస్తూ సేవిస్తూ ఉంటున్న జయ విజయులు గొప్ప మహిమ కలవారు కావడంలో ఆశ్చర్యం కూడా లేదనమాట అంటే ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటే వారికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి కొన్ని శక్తులు అనేవి రావడం జరుగుతుందనమాట అలా గొప్ప మహిమ కూడా వాళ్ళిద్దరిలో ఉందంట ఎవరిద్దరిలో జయ విజయులు అయితే ఇలా ఉండగా ఒకనాడు సనకానందనాథులు విష్ణువును దర్శించడం కోసం వైకుంఠానికి వచ్చారట అయితే వారు మహామునులు బ్రహ్మమానస పుత్రులు కూడా మహనీయులు అంటే గొప్పవాళ్ళు కూడా ఆయన అయితే సకల జగత్తును పరమేశ్వరమయంగా భావిస్తారు వారు యోగ సామ శక్తితోటి సమస్త లోకాలను సంచరిస్తూ ఉంటారంట అంటే తిరుగుతూ ఉంటారనమాట వారికి ఎక్కడ అడ్డు అనేది లేకుండా ఉండేది అయితే ఎల్లప్పుడూ ఐదేండ్ల వయసు గల బాలు వలె కనిపిస్తూ ఉంటారు ఆ మహానుభావులు అతను ఎలా కనబడతారంట ఎప్పుడు చూడు ఐదు వయసు వయస్సు బాలు బాలుడిలాగా కనిపిస్తారట భగవంతుని దర్శనార్థం వైకుంఠానికి వచ్చినటువంటి శనక సునందనాథులు ఆరు వాకిళ్ళు దాటి ఏడవ ద్వారం వద్దకి వెళ్ళారు అంటే ఈ వైకుంఠంలో మొత్తం ఏడు వాకిళ్ళు ఉంటాయన్నమాట వాకిళ్ళు అంటే ఏడు సెవెన్ డోర్స్ ఉంటాయన్నమాట సిక్స్ డోర్స్ పెద్ద పెద్దవి ఓ దాటేశాడు దాటేసేసి సెవెంత్ డోర్ దగ్గరికి వెళ్ళారనమాట జయ విజయుల ద్వారపాలకులుగా ఉన్నది అక్కడే అంటే ఏడవ ద్వారమే చివరి ద్వారం అనమాట ఆ ద్వారం ఓపెన్ అయిందంటే పాల సముద్రంలో విష్ణుమూర్తి కనిపిస్తారనమాట అయితే అలా అక్కడ నుంచి ఏడవ ద్వారం వద్దకు వెళ్ళారు జయ విజయుల ద్వారపాలకులుగా పాలకులుగా ఉన్నారు అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉండే మందరం అది ద్వారపాలకుల అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ మందిరంలో అడుగు పెట్టలేరు అయితే శనక సనందనాథులకు ఒకరి అనుమతితో పని లేదు వారు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు కాబట్టి అతను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కనుక వారు ఎప్పటిలాగానే ఏడవ ద్వారం గుండా లోపలికి వెళ్ళిపోతున్నారు అప్పుడు జయ విజయులు వారిని అడ్డగించి ఆపివేశారు ఓయి మీరెవరో బాలకుల్లా కనిపిస్తున్నారు ఒక చిన్న పిల్లవాడిలా కనిపిస్తున్నారు అందున దిగంబరులే పిచ్చివాళ్ళులా కనిపిస్తున్నారు బట్టలు లేవన్నమాట ఏమనుకుంటున్నారు ఇది వైకుంఠం వెర్రి బాలకుల వెర్రి బాలకులారా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పారనమాట అయితే మీరు చాలా పిచ్చివాళ్ళలా ఉన్నారు బట్టలు కూడా ఏమి లేవు పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు మీరు వెళ్ళిపోండి ఇది వైకుంఠం ఎక్కడ పడితే అక్కడ రావడానికి వీళ్ళు లేదు అని జయ విజయలు వాళ్ళని నిల్లగొట్టడానికి ట్రై చేసారనమాట మీలాంటి వాళ్లకు శ్రీహరి దర్శనం లభించదు అని నిందా వాక్యాలతో అవమానించారు అంతేకాకుండా తిట్టి కూడా పంపి అవమానించారనమాట ఇన్సల్టింగ్ చేశారట ఇక మహాత్ములైనటువంటి సనక సనందాదులకి చాలా కోపం వచ్చింది ఇంకా వాళ్ళకి మేము విష్ణుభక్తులం తెలుసా నీకు భగవద్ దర్శనానికి ఒకరి అనుమతి అవసరం లేదు మాకు శ్రీహరి సౌభాగ్యం లేకుండా ఆటంకపరిచారు కాబట్టి మీరు అందుకు ఫలితం అనుభవించండి మీలాంటి దుర్మాత్ములు అంటే సారీ మీలాంటి దురాత్ములు అంటే చెడ్డ మగలవారు వైకుంఠంలో ఉండడానికి లేదు మీరు పాపానికి వైషమ్యానికి నిలయమైనటువంటి భూలోకంలో పుట్టండి అని జయ విజయులకు ఇచ్చారు మునులు వాళ్ళు మంచిగా వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఉండేవాళ్ళు అలాంటి భూలోకంలో అన్ని పాపాలు చేస్తూ ఉంటారు మరి అలాంటి పాపాత్ముల లోకంలోకి మమ్మల్ని వెళ్ళిపోమన్నారే అని వాళ్ళకి భయం అనమాట అప్పుడు జయ విజయులు భయపడి తమ తప్పును క్షమించమని మునుల పాదాలను పట్టుకున్నారట అంతలో అంతఃపురంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యువతలకి వచ్చాడట శనక సనందనాథులను చూసి శ్రీహరి చాలా భక్తితోటి నమస్కరించి వేద మంత్రాలతో స్థుతించారట వాళ్ళని చూడంగానే ఆ విష్ణుమూర్తి వేదమంత్రాలతోటి వాళ్ళని స్తోత్రం చేశారనమాట శ్రీహరి జయ విజయుల మునులను అవమానించినట్లుగా తెలుసుకున్నాడు మునీశ్వర్లారా నా భటులు అజ్ఞానంతో మీకు అపచారం చేశారు మృత్యులు తప్పులు ప్రభువుకే చెందుతాయి వారు చేసిన నేరానికి నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను జయ విజయులు మీ శాపము అనుభవించి తీరవలసిందే అని పలికారు అయినా కానీ విష్ణుమూర్తి అడిగినా కానీ వినలేదన్నమాట వాళ్ళు అంతగా ప్రాధాయపడ్డాడు విష్ణుమూర్తి అయినా వినలేదు మీరు ఎలాగైనా కానీ మీ శాపాన్ని అనుభవించాల్సిందే అని చెప్పారు అయితే మునులు శ్రీమన్నారాయణ్ణి పూజించి వెళ్ళిపోయారు అంతటి జై విజయులు శ్రీహరి పాదాలపైనబడి శ్రీహరి మేము నీ ఎడబాటును సహించలేము వైకుంఠం విడిచి అస్సలు బతకలేము ఏదో విధంగా మమ్మల్ని క్షమించి కరుణించి కరుణించు అని చెప్పి చాలా దీనంగా ప్రార్థించారన్నమాట ఎడబాటు అంటే ఏంది దూరంగా ఉండలేము మేము నీకు ఎలాగో మమ్మల్ని రక్షించు అని చెప్పారనమాట అందుకు విష్ణుమూర్తి సేవకులానా మునులు శాపం తిరుగులేనిది అంటే మునులు పెట్టేటటువంటి శాపానికి తిరుగు అనేది ఉండదు అని చెప్పారనమాట అదీ కాక మునుపు ఒకసారి లక్ష్మీదేవిని కూడా నా దగ్గరకు రాకుండా అడ్డగించారు మీరు అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది కాబట్టి శాపఫలము అనుభవించక తప్పదు మీరు భూలోకంలో రాక్షసులే జన్మిస్తారు మూడు జన్మలు ఎత్తుతారు నాతో బద్ద విరోధము పెట్టుకుంటారు అని చెప్పాడు విష్ణుమూర్తి దేవతలను బ్రాహ్మణులను హింసిస్తారు చివరికి నా చేతుల్లోనే చనిపోయి మూడు జన్మల పిమ్మట తిరిగి వైకుంఠానికి వస్తారు నా పట్ల విరోధముతో ఎల్లప్పుడూ నన్నే మనసులో తలుచుకుంటూ ఉంటారు అంటే అతను వాళ్ళ మీద కోపంతో వాళ్ళనే తలుచుకుంటూ ఉంటూ ఉంటారనమాట కనుక మీకు నా ఎడబాటు అంటూ ఉండదు అని చెప్పారనమాట విష్ణుమూర్తి ఈ విధంగా శాపం వల్ల జయ విజయులు మొదటి జన్మగా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా భూమి మీద పుట్టారు అంటే జయుడు హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడు విజయుడు అనమాట అయితే మొదటి జన్మలో హిరణ్యాక్షుడి కథ చాలా చిత్రమైంది మొట్టమొదటి రాక్షసుడు ఇతనే దక్ష ప్రజాపతి కూతురు దితి ఆమె పేరేంటి దితి ఆమె కశ్యపుణ్ణి పెళ్ళాడింది ఆయనకు అదితి వినతి క్రద్ కద్రువ మొదలైన భార్యలు చాలామంది ఉన్నారు మహాత్ముడైనటువంటి కశ్యపుడు చెప్పినా వినకుండా అసుర సంధ్య వేళ దితి భర్తను కలుసుకున్నందున గర్భవతి అయి నూరేండ్లు నిండిన తర్వాత ఇద్దరు కూతుళ్లను కన్నది వారు పుట్టినప్పుడు భూమి మీద ఆకాశంలో కూడా భయంకరమైన ఉత్పాతాలు ఎన్నో పొడగట్టాయి పర్వతాలతో కూడినటువంటి భూమి యావత్తు గిర్రన తిరిగింది దిక్కులలో మంటలు పుట్టుకొచ్చాయి చుక్కలు కూడా రాలేయి చుక్కలు అంటే తెలుసుకే నక్షత్రాలు పిడుగులు కూడా పడ్డాయి మహాభయంకరమైనటువంటి గాలి వీచి వృక్షాలు కూలిపోయాయి తోక చుక్కలు పొడిచాయి సముద్రాలు అల్లకల్లోలమయ్యి పెద్ద ఘోష పెట్టాయి సూర్యచంద్రులకు కాంతి తరిగిపోయింది మేఘాలు గర్జిస్తూ నెత్తురు వాన కురిసింది దేవాలయాలలో దేవతా విగ్రహాలు ఏడుస్తూ కన్నీరు కార్చాయి నక్కలు గుడ్లగూబలు భయంకరంగా ఆర్చాయి ఆవుల పొదుగు నుండి పాలకు బదులు నెత్తురు కారింది ఇక గ్రహాలన్నీ వక్రగతిలో తిరుగుతూ పరస్పరం యుద్ధం చేశాయి ఈ ఉత్పాతాలన్నీ చూసి దేవతలు మునులు భయకంపితులైపోయారు భయపడిపోయారు అందరూ అయితే ఈ లోకాలకి ఏదో పెద్ద ఆపద వచ్చిందని చాలా ఆందోళన పడసాగారు మొదట పుట్టినవాడికి హిరణ్య కశ్యపుడని తర్వాత పుట్టినవాడికి హిరణ్యాక్షుడని పేరు పెట్టారు అయితే తండ్రి కశ్యపుడు ఎవరు కశ్యప మహారాజు అయితే వారిద్దరూ పెరిగి పెద్దవారైనారు ఇద్దరు పర్వతాకారులు పర్వతాకారులు అంటే పెద్ద శరీరం కలిగిన శరీరాలు వారివి వారు నడుస్తుంటే భూమి కంపించిపోయేది వారు వరప్రసాదులై మధు లోకాలను పీడించడం మొదలుపెట్టారు దేవతలను బ్రాహ్మణులను మునులను బాధిస్తూ ఎన్నో పాపకార్యాలు చేస్తూ వచ్చారు అజేయులుగా ఉంటున్నటువంటి హిరణ్య పుష్ప హిరణ్యాక్షులను అష్టదిక్పాలకులు కూడా ఏమి చేయలేకపోయారు ఇక రెండవ వాడైనటువంటి హిరణ్యాక్షుడికి వైజయంతి అనే పుష్పమాల మెడలో ఉంది చేతిలో పెద్ద గద ఉంది వాడికి ఎల్లప్పుడూ యుద్ధం కావాలి యుద్ధం లేకపోతే వాడికి కొంచెం కూడా టైంపాస్ కాదనమాట కానీ ఎవరు వాడితో యుద్ధం చేయ చేయలేకు చేయలేక ఎవ్వరు అతనికి ఎదురొచ్చేవారు కాదనమాట ఎందుకంటే అంత బలవంతుడు ఎవరు అతన్ని ఓడించలేరు తనతో ఎవరు యుద్ధానికి రాకపోయేసరికి హిరణ్యాక్షుడికి పిచ్చెక్కినట్టయింది బలగర్వితుడై గతాదండం గిరగిరగిరగిర తిప్పుతూ లోకాలన్నీ తిరిగాడు దేవలోకానికి వెళ్ళి దేవతలను పిలిచాడు యుద్ధాన్ని చెయ్యండి నాతో అని యుద్ధానికి రమ్మని అంటే దేవతలు భయపడి దాక్కున్నారు అప్పుడు హిరణ్యాక్షుడు సముద్రంలోకి చొరబడ్డాడు వరుణదేవుడి రాజధాని అయిన విభావరీపురం చేరుకున్నాడు యుద్ధానికి రమ్మన్మని వరుణ్ వరుణుణ్ణి పిలిచాడు అంటే వానదేవుణ్ణి పిలిచాడు అందుకు వరుణుడు దానవరాజా నీతో పోరాడే శక్తి లేదు నాకు నీతో యుద్ధం చేయగలవాడు విష్ణుమూర్తి ఒక్కడే ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు ఇంతకాలానికి తనతో పోరాడగల వాడు దొరికాడు కదా అని సంతోషించి హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు అతను అలా తిరుగుతూ ఉండగా దారిలో ఒకచోట నారదుడు ఎదురుపడ్డాడు వీర ఎక్కడికి పోతున్నావు దానవీర రాక్షస రాక్షసవీర ఎక్కడికి పోతున్నావు అని అడిగాడట నారదు నారాయణ నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ గదాదండం తిప్పుతున్నావే యుద్ధం చేయడానికి పోతున్నావా అని బదులు పలికాడు హిరణ్య అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి పోతున్నాను అని చెప్పాడు హిరణ్యాక్షుడు అప్పుడు నారదుడు నవ్వి వీరాక్రేసరా నీ ప్రయత్నం నిష్ప్రయోజనం నీవు చెప్పే విష్ణుమూర్తి ఇప్పుడు వైకుంఠంలో లేడు పాతాళంలో ఉన్నాడు నీకు చేతనైతే అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చేయి అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు అసలే పుల్లలు పెట్టే మాస్టర్ కదా అలా చిన్న అగిపుల్ల అనమాట అంతటా హిరణ్యాక్షుడు సంబరపడిపోతూ పాతాల లోకానికి వెళ్ళాడు ఆ సమయంలోనే మరో చిత్రం జరిగింది బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం ప్రజాభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నాడు స్వ స్వయంభవుడు అయితే భూమి యావత్తూ నీళ్ళలో మునిగిపోయింది స్వయంభవుడికి దిక్కు తోచలేదు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు అప్పుడు బ్రహ్మ నీళ్ళలో మునిగి పాతాళంలో ఉన్న భూమిని ఎలా పైకి తీయాలా మార్గం కనిపించగా శ్రీరామ్ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాడు అయితే అంతటా బ్రహ్మ ముక్కు రంధ్రాల నుండి ఒక తెల్లటి పందిపిల్ల పుట్టుకొచ్చింది ఆ శ్వేత వరాహం శ్వేతం అంటే తెల్లదన్నమాట తెలుపు అని అర్థం ఆ తెల్లని ఆ శ్వేత వరాహం వరాహం అంటే పంది ఎక్కడి నుంచి వచ్చిందంట బ్రహ్మ ముక్కు రంధ్రాలలో నుంచి వచ్చిందంట వేలంతా ఉంది తెల్లటి కాంతితో వెలిగిపోతుంది అది ఆకాశానికి ఎగిరిపోయి క్షణసేపట్లోనే ఏనుగంత పెద్దగా అయిందంట శంకు చక్ర గదాది విష్ణు బ్రహ్మలతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి శ్వేత వరాహ రూపాన్ని చూసి శ్రీ మహావిష్ణువే ఇలాహ ఇలా వరాహమూర్తిగా అవతరించాడని బ్రహ్మాది దేవతలు మహామునులు కూడా తెలుసుకున్నారు వేద మంత్రాలతో పర్వతాకారుడైనటువంటి యజ్ఞ వరాహమూర్తి వర్షాకాలపు మేఘములా గర్జిస్తూ అరుస్తూ నీళ్ళలోకి ప్రవేశించాడు భయంకరమైనటువంటి తెల్లటి కూరలు ఇట్లాగా పల్లన్నమాట దంతాలు తెల్లటి కూరలు గెలవాడై గుర్రు గురు అని అరుస్తూ తోక గిరగిరగిరగిరగిరగిర తిప్పుతూ మునీశ్వరులకి ఆనందం కలిగిస్తూ దుష్టులు లోకకంటకులు అయిన రాక్షసులకి ఎక్కడ లేని భయాన్ని పుట్టిస్తూ చిత్ర విచిత్రంగా తిరగడం మొదలుపెట్టాడు ఎవరు వరాహ అవతారం ఎత్తినటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త జీవకోటికి ఆధారభూతమైనటువంటి భూమి జలంలో మునిగిపోవడం చూసి దానిని ఉద్ధరించడానికి పూనుకున్నాడు భూన భోంతరాళాలు దద్దరిల్లేటట్లు గర్జిస్తూ తన కూడల కొనతో పృథ్వీ తలాన్ని అంటే పృథ్వీ అంటే ఏంది భూమి అనమాట ఆ భూమిని పైకి ఎత్తడం మొదలు పెట్టాడట అప్పుడే పాతాళంలోకి ప్రవేశించినటువంటి హిరణ్యాక్షుడు ఆ వరాహమూర్తిని చూశాడట అడవుల్లో తిరగవలసిన పంది ఇక్కడున్నదేంటి విష్ణుమూర్తి అంటే వీడేనా అని అనుకున్నాడట ఆ హిరణ్య అక్షుడు ఊరి పంది రూపంలో పాతాళంలో దాగి ఉన్నావా నీకోసమే లోకాలన్నీ తిరిగాను చివరికి దొరికిపోయావురా నాతో యుద్ధానికి రా నా గదాదండంతో నీ అంత తేలుస్తాను అని పెద్దగా సింహనాదం చేశాడట ఎవరు హిరణ్యాక్షుడు కానీ వరాహమూర్తి అతని మాటలు పట్టించుకోలేదట భూమిని తన కో కూర కొమ్ముతో ఎత్తి జలమధ్యం నుంచి నీటి మధ్య నుంచి బయటికి వస్తున్నటువంటి వరాహమూర్తిని గజేంద్రుణ్ణి మహామకరి అనుసరిస్తున్నట్లుగా వెనకాలే వెళ్ళాడట హిరణ్యాక్షుడు వెళ్ళి ఓరి పిదికి పందా పోరుకు రమ్మంటే పారిపోతున్నావానికి సిగ్లేదా వీరుడు అయితే నాతో పోరు అంటే యుద్ధం చెయ్యి ముందు ఆ బ భూతలాన్ని అక్కడ పెట్టు భూమి ఆవత్తు నాది అని కారు కూతులు కూశాడు హిరణ్యాక్షుడు అసలే పొగరు ఎక్కువ కదా బలం ఎక్కువ అని అలా అప్పుడు విష్ణుదేవుడు భూమిని నీటి ఉపరితలాన నిలిపి లోకాలు ఆశ్చర్యపడేటట్లుగా దివ్యమైనటువంటి రూపాన్ని ధరించాడట మణిమయమైనటువంటి భూషణాలతో బంగారు కవచంతో శంఖ చక్రాది దివ్యాయుధాలతో వెలుగొందాడట మధాంధుడైనటువంటి రాక్షసుని ఎదిరించాడట అంతటా మహావిష్ణు అంటే విష్ణుమూర్తికి హిరణ్యాక్షుడికి ఘోరంగా యుద్ధం జరిగిందనమాట రాక్షసుడు తన గదతోటి విష్ణుమూర్తిని కొట్టాడు కొట్టాడు విష్ణుమూర్తిని కొట్టాడు విష్ణుమూర్తి ఆ దెబ్బకు చలించలేదు ఆడు మళ్ళీ గద గిరగిరగిరగిర రా తిప్పి విసరగా దాన్ని తన గదతో ముక్కలు ముక్కలు చేశాడంట విష్ణుమూర్తి వాడు ఒక భయంకరమైనటువంటి శూలాన్ని విసరగా విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని దాంతో నరికేశాడంట అప్పుడు హిరణ్యాక్షుడు ఎన్నెన్నో మాయలు మంత్రాలు చేసి ప్రయోగించాడంట విష్ణుమూర్తి మీద వాడి మాయల వల్ల ప్రచండ వాయువు వీచింది గాలి వచ్చిందే కానీ దిక్కులన్నిట దుమ్ము అంతా కొమ్ముకుపోయిందనమాట ఆకాశాన్ని దట్టంగా మేఘాలు అల్లుకున్నాయి అంతా చీకటైపోయింది ఇలా రాక్షసుడు మాయలు ప్రయోగిస్తూ మాయమైపోతూ ఘోరంగా యుద్ధం చేశాడంట వాడు భూమిని చాపగా చుట్టగా చుట్టి పాతాళంలోకి పడవేయడానికి ప్రయత్నించాడంట మళ్ళీ అయితే భగవంతుడైనటువంటి వరాహమూర్తి ఏ మాత్రం చలించలేదట హిరణ్యాక్షుడిని ఎదుర్కొని వాడి మాయల్ని చెదరగొట్టాడట వాడు చేసేది లేక నిరాయుధుడై విష్ణుమూర్తి మీదకి వచ్చి పిడికిళ్లతో పొడవబోయాడట కానీ విష్ణుమూర్తి తన చక్రాయుధంలో హిరణ్యాక్షుణ్ణి వధించాడు అయితే లోకాలు అదిరిపోయేలాగా బిగ్గరగా అరుస్తూ నేల మీద కూలి ప్రాణాలు విడిచాడు అంతటి వరాహమూర్తి నీట మునిగి ఉన్నటువంటి భూతలాన్ని తన కోడలతో ఎత్తి మళ్ళీ యథాస్థానంలో నిలిపివేశాడు అప్పుడు లోకాలన్నీ ఆనందించాయి బ్రహ్మాది దేవతలు మహర్షులు భగవంతుణ్ణి అనేక విధాలా సూత్రం చేశారు పూలమాను కురిసింది ఆ విధంగా వరాహవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పునరుద్ధరించినటువంటి విష్ణుమూర్తి హిరణ్యాక్షుని రక్తం తాగి భీకరాకారంతో ఉండగా బ్రహ్మాది దేవతలు ఆయనకి అనేక విధాలా పూజించి శాంత చిత్తుడిగా చేశారట విష్ణుమూర్తి సంతుష్టుడై తన అవతారాన్ని ఉపసంహరించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడట అద్భుతమైనటువంటి ఈ ఆ వరాహవతార కథను విన్నారు కదా చదివిన పాపాలు పటాపంచలైపోతాయి అన్ని కార్యాల్లో విజయం సి సిద్ధిస్తుంది ఈ లోకంలో అన్ని సుఖాలు అనుభవించి మరణానంతరం విష్ణు సన్నిధికి చేరుకుంటాడు అనమాట అయితే ఈ వరాహవతారం కథ ఈ విధంగా మనకి చెప్పుకోవడం జరిగిందనమాట ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా వరాహవతారం తర్వాత మనకి నరసింహ అవతారం ఉంది ఇప్పుడు తర్వాత ఎపిసోడ్లో నారసింహావతారం కోసం వెయిట్ చేయండి మీరు లైక్ చేస్తారని ఎదురు చూస్తుంటా అందరూ పూర్తి వీడియోని తప్పకుండా చూడండి మిస్ కాకండి డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు